తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐ రాత పరీక్ష ప్రారంభమైంది. జేఎన్టీయు ఈ పరీక్ష నిర్వహిస్తోంది. 10 గంటలకి 1 నిమిషం ఆలస్యమైనా అభ్యర్థుల్ని అనుమతించేది లేదని ముందుగానే అధికారులు చెప్పారు. అన్నట్లుగానే 10 గంటలకే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేశారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు నిరాశగా వెనుదిరిగారు. జేఎన్టీయూకు ఎంట్రెస్ చేయడం జరిగింది. మొత్తం మీద అన్ని అరేంజ్మెంట్స్ కూడా జేఎన్టీయూ వాళ్ళే చూసుకుంటున్నారు. పోలీసులకు ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ బయట మాత్రమే మేము బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. మిగతా అరేంజ్మెంట్స్ లోపల ఇన్విటేషన్ కానీ, క్వశ్చన్ పేపర్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ కూడా జేఎన్టీయూ వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళు మాత్రమే చూస్తున్నారు. కాబట్టి మా బాధ్యత ఓన్లీ గేట్ బయట ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యాండిడేట్స్ అందరూ కూడా స్మూత్గా లోపలికి వెళ్ళడానికి ఫెసిలిటేట్ చేయడం మాత్రమే, అంతవరకు మాత్రమే మేము పరిమితం అవుతున్నాం. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్స్ అవి ఏవి ఓపెన్ లేకుండా చూస్తున్నాం. కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, జనరల్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే. అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా చాలా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసినాం. రూమర్ మాంగర్స్ మీద కూడా మేము వాచ్ పెట్టడం జరిగింది. ఇప్పుడే 10 అయింది, ఎగ్జాక్ట్గా 1 నిమిషం లేట్ అయినా కూడా అలౌ చేయరు. కాబట్టి ఎగ్జాక్ట్ 10 o'clock వారు అధికారులు, జేఎన్టీ అధికారులు ఈ గేట్ క్లోజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ స్మూత్గా అవ్వడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం.